ఊరిలకు లాక్ డౌన్ కారణంగా దేశమంతట లాక్ డౌన్ కావడంతో దేశమంతట ఉపాధి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు బియ్యం గాని 1500 గాని అందజేయడం జరుగుతుంది. అయినప్పటికీ చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంటికడ ఉండి వాళ్ళకు చాలా ఇది అవుతుంది కాబట్టి మన ఉక్రకి గ్రామంలో ఉపాధి హామీ పని కొరకు ఈ రోజు మా అందరు కూలీలు పని చేయడానికి అందరూ సిద్ధంగా డిఫరెన్స్ గా మాస్క్ ముఖాన్ని కట్టుకొని డిఫరెన్స్ డిఫరెన్స్ గా ఉపాధి హామీ అర్థింగ్ బండ్ పనులకు పోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నది ఇవాళ వాళ్ళకు ఎందుకంటే ఇంత దీంట్లో కూడా మాకు ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఉపాధి హామీ ద్వారా మాకు కండ్లు కల్పించడం అనేది చాలా ఆనందం అని వాళ్ళు కూలీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంటికడ కూసుండి కూసుండి కూడా మాకు బోరస్తా అనిపిస్తుంది కాబట్టి మా వ్యవసాయంలో మేము కూలీలు ఎక్కడైతే వ్యవసాయం పని ఉన్నదో అని పని చేయడానికి వాళ్ళు ఇలా ఆనందంగా ఉపాధి హామీ ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూలీ పనులు చాలా ఆనందంగా డిఫరెన్స్గా డబ్బాల ఉండి ఎవరిది వాళ్ళు మాస్క్ కట్టుకొని చాలా నీట్గా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు మా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఎంపీటీసీ అందరి తరఫున వాళ్ళకు తాగినీటి కానీ వాళ్ళకు ఎండకు షెల్టర్ కానీ అది అన్ని వస్తువులు మేము కల్పించడం జరుగుతుంది.